ఓకే సార్ నేను మళ్ళీ మళ్ళీ మీతో మాట్లాడతాను ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఏం జరుగుతుంది సార్ ఏంది దారుణం ఒకసారి అక్కడ వెళ్ళి చూసారా సార్ మీరు మరి ఇప్పుడు పోలీసులకు నేను ఫోన్ చేసా వాళ్ళు మాకు చెప్పాలి కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేమేం చేయాలని వాళ్ళు అంటున్నారు జరుగుతుంది ముఖ్యంగా రాత్రిపూట వచ్చి దినుకుతాండి ఇప్పుడు ఈ పాప మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నమే ఒక పిలికేసుకుని ఆడు నన్ను రమ్మని పిలిచి చాక్లెట్ ఇస్తానని ఈ పాప చెప్తున్నారు ఈ బాబు చెప్తున్నాడు మధ్యాహ్నం పూటనే జరుగుతున్నది వ్యవహారం అని అంటున్నారు మధ్యాహ్నం పూట నాకు చెప్పిరా ఒక్క నిమిషం నాకు చెప్పిరా మరి నాకు ఎట్లా తెలుసు ఎట్లా ఇప్పుడు అన్ని సిగరెట్లు బీర్ బాటిల్లు పలగొట్టినాయి ఏంది సార్ అది అంటే మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంది కదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు వాళ్ళు అదే అంటారు పోలీసులు ఈజీగా వాళ్ళు మాకేం తెలుసు హెచ్ఎం ఆధ్వర్యంలో ఆయన పెట్టుకోవాలా మేమేం చేస్తామంటున్నారు అయితే అది రీసెంట్ గా గీసినటువంటి సార్ తాగుబోతులు అక్కడ చూడండి సార్ పిల్లలకి చెప్పులు లేవండి చెప్పులు లేకుండా బీర్ బాటిల్ దొక్కకుండా అండి అక్కడే కాదు ఇక్కడనే పట్టిపోతారు ఆయామతో చెప్పిస్తాం సండే వచ్చిందంటే మాకు పెద్ద దుకాణం లాగుంటది ఇప్పుడు ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఆ మాటలు వినాలా ఆయన నేను ఓ వందల కాలేజీలు కట్టినా చదువులు చెప్తున్నా అని మాట్లాడతారు కదా ఇక్కడ సిచ్యువేషన్ మీ ఎమ్మెల్యే వ్యతిరేకంగా మాట్లాడద్దు కానీ ఎలాంటి సౌకర్యాలు గవర్నమెంట్ కల్పించట్లేదు ఇంతవరకు మాకు ఒక్క రూపాయి లేదు ఆయా ఉన్న ఆయామని తీసేసి శుభ్రపరచుడు అవుతుంది ఇంత పెద్ద గ్రౌండ్ని శుభ్రం చేయాలంటే ఇబ్బంది అవుతుంది మా ఇబ్బందులు మాకుంది కానీ జనం నిన్న నిన్న జరిగి నిన్నంతా ఇదే జరిగింది మీరు సీసీ కెమెరాలు పెట్టరా మేము ఎట్లా పెట్టగల నుంచి పెడతారా మాకు ఆయమ్మ లేదు ఆయమ్మని పుంచుకోరా వాచ్మెన్ పెట్టరా ఇవన్నీ ప్రశ్నలతో నిన్న మాకు తలకాయ నొప్పి అన్ని ఛానల్ వారు వచ్చినాయి ఇదే సమాధానం చెప్పినాము గవర్నమెంట్ తరఫు నుంచి ఆయమ్మని ఇవ్వరు సీసీ కెమెరాలు పెట్టరు ఏది లేదు ఉన్న నిధులతోటి మేము సర్దుకు వస్తున్నాం ఆయమ్మకి మీ మీ దగ్గర డబ్బులే మా దగ్గర డబ్బులే హెడ్ మాస్టర్ పెడుతున్నాం వచ్చి ఒకవేళ వస్తే మేము చూసుకుంటాం అంతా జేబు నుంచి పెట్టాల్సిన అయితే జేబు నుంచి పెడుతున్నాం చాక్పీసులు అన్నీ అండి చాక్పీసులు చార్ట్స్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి ఇప్పటి వరకు రాలేదు ఒక్క రూపాయి ఒక్క రూపాయి రాలేదు ఎన్ని ఖర్చు పెట్టి సార్ ఇంతవరకు ఇక దాదాపుగా ఇరవై వేలు పెట్టుంటాం ఇరవై వేలు మీరు పెట్టిరు మీరు వచ్చిన జీతంలో ఉంచి మా జనం ఏమంటారు అంటే మీరు పెట్టుకోవాలి కదా అంటారు నిన్న వచ్చిన నిన్న వచ్చిన ఒక కార్య కార్యకర్త ఏమైందంటే వాళ్ళతో నాకు లింక్ ఉంది అట ఎవరికి తాగుబోతులకు హెడ్ మాస్టర్ లింక్ ఉంది వాళ్ళు డబ్బులు ఇస్తే నేను వాళ్ళు ఏమనట్లేదట ఇది మీరు ఎవరైనా నమ్మొచ్చా సభ్య సమాజం నమ్మొచ్చా అనే కదా ఉండొచ్చు మీకు మీడియా వాళ్ళకి హక్కులు ఉండొచ్చు నేను కాదనట్లే కానీ అడిగే విధానం అంటే ఉండాలి కదా నేను వాళ్ళతో లింకులు పెట్టుకుని నేను అదే వ్యాపారం చేసుకుంటా కదా స్కూల్కి ఎందుకు వస్తా ఇలా సరిపో నిధులు ఇచ్చి పబ్లిక్ను మా మీద ఊసికొల్పడం మాకు ఉద్యోగం చేయని పరిస్థితి ఉంది నేను మాటనే నిన్న తెలంగాణలో జాబ్ చేయడం కష్టంగా ఉందంటే అది కూడా ప్ర తప్పు పట్టుకోరు మరి ఇట్లా ప్రశ్న ఇచ్చినప్పుడు మేము ఏం చెప్పాలి ఇందరూ ఇన్ని రకాలు అడిగితే నేను అసలు మాట్లాడడానికి నోరే రాలే నాకు అన్ని ప్రశ్నలు అడిగినాను అంటే ఓకే సార్ ఎక్కడో జరిగిన సంఘటన మా స్కూల్ మీద జరగవచ్చునే జరగలేదు అనట్లేదు ఏమీ జరగలేదు ఇప్పుడు జరగకుండా కూడా మామూలు ఇబ్బంది పెడతారు అది పరిస్థితి చూసింది కదా పోలీసులు కూడా మిమ్మల్ని అంటున్నారు అయ్యా వాళ్ళు మా కంప్లైంట్ చేయాలి కదా వాళ్ళు చేయలేదు వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కదా వాళ్ళు ఈజీగా మిమ్మల్ని చీటికి మాడి కంప్లైంట్ ఇస్తే బాగుంటుందా అలా అందుకోసమే వెనక ముందు ఆలోచన చేయలేదు కానీ ఈసారి ఏ జరిగినా కూడా మేము పోలీసుకే కంప్లైంట్ ఇస్తాం ఆ రక్షణలో మేము ఉంటాం ఎట్లా సార్ అది మరి అంత భయంకరంగా ఉంది ఊరు వాళ్ళకి గ్రామ పంచాయతీ వీళ్ళకి లోకల్ లీడర్లకి మీరు ఏమన్నా వాళ్ళకి పేరెంట్స్ కమిటీ ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్తే దీన్ని సార్ట్అట్ చేసుకోవచ్చు అది ఒకటి కూలగొట్టే పరిస్థితి అసలు అది కట్టినప్పుడు ఒట్టి ఉండేది మూలాన వాళ్ళకి ఎంతమంది అండి స్కూల్లో టీచర్ వన్ టీచర్ మా పి పి అమ్మాయి నూట డెబ్బై మూడు నూట డెబ్బై మూడు మంది ఉన్నారు తొమ్మిది టీచర్లు ఎంతమంది ఐదు మంది అండి ఐదుగురు మరి నూట డెబ్బై మూడు మంది అంటే ఎడ సరిపోతారు సార్ ఇక సరిపోతుంది అంటే సరిపోతుంది జరిపించుకోవాలి క్లాసులు మీడియం వరకు జ్వరం వస్తుంది లీవ్ కావాలా ఏదైనా ఇష్యూ ఉంది మరి ఎట్లా ఇక ఉన్న వాళ్ళు చూసుకోవాలి ఈరోజు ఇద్దరు సెలవు ఇద్దరు సెలవులు ఉన్నారు ముగ్గురు చూసుకోవాలి చదువు ఇక చెప్పరాదు అంటే రెండు క్లాసులు క్లబ్ చేస్తే ఏదో ఒక క్లాసుకు అన్యాయం జరుగుతుంది అట్లా ఏం స్కూల్ సార్ ఇవి ఇంత ఇంత దారుణంగా తయారైంది పరిస్థితి అరే ఇప్పుడు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏం సార్ అది కలుస్తలేదు అది అది ఐదారు ఏళ్ళ కింద ఇచ్చింది పిల్లలకి ఏమన్నా సెక్స్ అరెస్ట్ చేస్తే ఫోన్ చేసుకోవడానికి మరి పని చేయాలి చాలా ఉంచిన మళ్ళీ నల్ల ఎందుకు మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చి ఎందుకు కూర్చుని అంటారు అది ప్రాబ్లం మీకు కూడా బాధ అనిపిస్తుంది ఇక మా బాధని చెప్పుకుంటే కూడా వాళ్ళు అవహేళన చేసే పరిస్థితి వచ్చింది వీళ్ళు ఇది మెయింటైన్ చేసుకోలేరా ఇప్పుడు దీనికి ఎక్కింది కాబట్టి ఇక మేము మాకు ఉన్నది కోసం ఎప్పుడన్నా ఇట్లాంటి సిచువేషన్ ఫేస్ చేసి నిన్న చేయలేదు నా జీవితంలో ఇరవై సంవత్సరాల సర్వీసు ఇలాంటిది మీడియా ముందుకు నేను ఎన్నడూ రాలేదు ఇలాంటి సమస్యలు నిన్న ఎదుర్కోలేదు ఎక్కడ ఎక్కడ పని వచ్చారు సార్ నేను దారుల్లో చేసినాను ఇదే మండలి ఇరవై సంవత్సరం చేస్తున్నా దేవరంజాలు చేశాను కేశవరం చెప్తుంది మొత్తం ఇస్తరాకులు మొత్తం బాటిలతో నిండిపోతాటం ఆదివారం వస్తే చెప్తుంటే కదా ఆదివారం వస్తే వీళ్ళు పవలో కొట్టిపోతారు ఆయమ్మనే తీసేస్తుంది నిన్న కూడా పిల్లోని గుచ్చుకుంది అది వాళ్ళ తల్లిదండ్రులకు మేమే సమాధానం చెప్పాలి అది సంగతి ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇది ఎవరి బాధ వాళ్ళది ఎవరి ఆవేదన వాళ్ళది ఏం చేయాలా సిఐకి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడిన తీరు చూసారు తర్వాత ఆయన మేమేం చేయాలా మాకు కంప్లైంట్ వచ్చింది నిన్న ఏం చేయాలి వీళ్ళు ఏమంటారు మేము ఊరికే కంప్లైంట్ ఎట్లు ఇస్తాం సరే నిన్న కంప్లైంట్ ఇచ్చినా అని చెప్తున్నాం నిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అదంతా క్లీన్ అయిపోవాలిగా క్లీన్ అయిపోవాలి కదా ఏ ఏంది దుర్మార్గం ఎందుకు ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి ఈ స్కూళ్ళలో ఇవాళ తెలంగాణలో టాయిలెట్లు ఎక్కడ బాబు అంటే ఇక్కడ ఎక్కడ సరూర్ నగర్లో అమ్మాయిలు పీరియడ్స్ వస్తామే ట్యాబ్లెట్ వేసుకొని స్కూల్లో అవ్వకుండా ఉంటున్నామని చెప్తున్నారు బాత్రూమ్కి వెళ్ళాలి అంటే ఇబ్బంది అవుతుందని నీళ్లు తాగకుండా స్కూల్కి వెళ్తున్నామని చెప్తున్నారు ఎక్కడో ఇబ్రహీంపట్నంలో అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఏకంగా స్కూల్లోనే ఈ దేవాలయం లాంటి స్కూల్లో ఈ గాంజా బ్యాచ్లు ఏంది ఆ సిగరెట్లు ఏంది ఆ లిక్కర్ బాటిల్స్ ఏంది ఎమ్మెల్యేలు మంత్రులు మీరంతా మీ ముఖ్యమంత్రి వీళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆ బాధ ఏందో మీకు తెలుస్తుంది మీకేడా మీరు చల్లగా ఇళ్ళల్లో ఏసీలలో కూర్చుంటారు ఏసీ క్లాస్ రూమ్లా ప్రజలారా దయచేసి ఆలోచించండి మీ పిల్లల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి ఇక్కడ వాడిచ్చే ఫుల్ బాటిల్కి మనం అమ్ముడుపోతే రాత్రి ఐదు వేలు తీసుకొని అమ్ముడు పోతే మాకు ఐదు వేలు ఇస్తలేడు అని మనం రోడ్ల మీదకి పోయి ధర్నా చేస్తే మన పిల్లల జీవితాలు ఎంత సర్వనాశనం అవుతున్నాయో మనం చూస్తున్నాం ఎవరు ఉన్నారా మాట్లాడేవాళ్ళు ఇంకా చె చెప్పండి ఎవరు పేరెంట్సా యా మీరు వీళ్ళు మాట్లాడారు మీ మీరండి నేను బీజేపీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఏం జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ స్కూల్ అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ అంత మొత్తము అక్కడ స్కూల్ అక్కడ ఒక రూమ్ ఉంది కదా అక్కడ చూడండి ఒకసారి అక్కడ ఎంత బ్యాడ్ గా రాశారు అక్కడ గంజాయి బ్యాచ్ మొత్తము ఈ స్కూల్లో అలాంటివి ఎక్స్ చేయొచ్చా ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారో తెలియదు లోకల్ కార్పొరేటర్ కి ఇప్పుడు కాల్ చేస్తే నేను ఏడు లక్షలు పెట్టి పెయింటింగ్ వేయించిన అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత మంచి పెయింటింగ్ కార్పొరేటర్ మురుగేష్ మీరు చూడండి ఎంత మంచి పెయింటింగ్ వేయించిండో మల్లారెడ్డి గారి మల్లారెడ్డి గారు ఇప్పుడు రండి సార్ మరి మేము స్కూల్లోనే ఉన్నాము స్కూల్ దగ్గరికి రండి అంటే లేదు నేను మంత్రితో మీటింగ్లో ఉన్నా అని చెప్తున్నారు అయితే మరి పెయింట్ వేయించిన అన్నారు మరి ఇక్కడెక్కడ మాకు పెయింట్ కనిపించట్లేదు రండి సార్ మరి రండి చూపించండి అంటే నేను మూడు లక్షలు పెట్టి ఫెన్సింగ్ వేయిస్తా అని చెప్తున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు లోకల్ వాళ్ళకే ఇక్కడ అంత అవగాహన లేదు పాపం పిల్లలు దొంగలు దొంగలు అని భయపడుతున్నారు మళ్ళీ సార్ ఏం చేస్తున్నారు ఈ లోకల్ ఖర్చు పెట్టినట్టు ఇప్పటికి ఏం ఫోన్ మా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి సార్ చూడండి ఈ పట్టపగల గోడ దొంగతున్నారు పిల్లలు పిల్లలు దొంగతున్నారు ఈ గంజా బ్యాచ్ దిగుతున్నారు ఇక్కడ నుంచి అక్కడ సరఫరా చేసుకుంటున్నారు దీని అరికట్టేది ఎవరు ఈ లోకల్ జనాలు భయపడుతున్నారు పిల్లలు భయపడుతున్నారు భయపడుకుంటూ ఏం చదువుకుంటారు ఇట్లా గ్రౌండ్ లో వదిలేస్తారు పిల్లల్ని మొత్తం ప్రతి గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఇలానే ఉంది దీనికి పరిష్కారం ఎవరు చెప్పాలో కేసీఆర్ గారు చెప్పాలి బంగారు తెలంగాణ అన్నాడు ఫస్ట్ ఈ స్కూల్ బాగా చేయించండి తర్వాత ఆయన మీద మిగతా ఆయన ఆయన మీద అదే అది అది వేరే విషయం సార్ వాళ్ళు వాళ్ళలో వాళ్ళకి ఏం పడట్లేదు అది మాకు సంబంధం లేదు కానీ పిల్లలకి మంచిగా చూడాలి కదా వీళ్ళు చదువుకొని వీళ్ళే కదా పెద్దగా కావాల్సింది వీళ్ళ భవిష్యత్తు చూడాలి కదా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకున్నారు మళ్ళీ పిల్లల భవిష్యత్తు ఎవరు చూడాలి అది సో ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలి ప్రజల్లో మార్పు వస్తేనే ఇవన్నింటికి మార్పు సాధ్యమవుతుంది మాలాంటి వాళ్ళు ఇంకోరు ఇంకోరు వాళ్ళు ఎంత ఫైట్ చేసినా ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు మనం ఐదు వేలు ఇస్తలేడని రోడ్ల మీదకి ఎక్కినప్పుడే మన జీవితాలు నాశనం అయిపోయినాయి ఐదు వేలు ఇస్తలేడు వాళ్ళు ఫుల్ బాటిల్ వేయలేదు ఫుల్ బాడీలు ఇంకోటి ఇంకోటిచ్చిండు బ్రాండ్ మార్చిండు దీనికోసం మనం రోడ్ల మీదకి వచ్చినప్పుడే మన జీవితాలు ఆగమైపోయినాయి ఈ పిల్లల జీవితాలని మనం సర్వనాశనం చేసుకుంటున్నాం మన మన పసిపిల్లల జీవితాలని ఏం చేస్తుంది మరి ప్రజలారా దయచేసి ఆలోచించండి మిస్టర్ మల్లారెడ్డి నీ రాజకీయాలు పక్కన పెట్టి రాయి ఈ స్కూల్కి ఈ స్కూల్ లెక్కనే ఉన్నాయా నీ ఇంజనీరింగ్ కాలేజీలు నీ మెడికల్ కాలేజీలు స్పందించాలి మిస్టర్ కేటీఆర్ గారు మీరు కూడా స్పందించాలి కాబోయే ముఖ్యమంత్రి కావాలి ఇమీడియట్గా అనుకుంటున్నాడు కదా రెస్పాండ్ అవ్వాలి ఇమీడియట్గా ఎంతకాలం అండి ఇది ఇంత ఎంత దుర్మార్గం ఇదేనా బంగారు తెలంగాణ గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాల తెలంగాణగా మార్చిపడేసారు ఖచ్చితంగా ఈ స్కూల్ని మళ్ళీ తొలి వెలుగు ఇక్కడికి వస్తుంది మళ్ళీ ఇక్కడ ఉన్న పరిస్థితిని ఫాలో అప్ చేస్తాం ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో లోకల్గా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు రావాలి మీరు మీ రాజకీయాలు మీ గొడవలు పక్కన పెట్టి దయచేసి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టండి కెమెరామెన్ మోనిద్దీన్తో రఘు తొలి వెలుగు